బషీరాబాద్ మండలంలోని నవన్కి సహకార సంఘం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో సీఈఓ వెంకటయ్య, డిప్యూటీ తహసీల్దార్ వీరేష్ బాబు, డైరెక్టర్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన బషీరాబాద్ మండలంలో ఈఎస్ఎస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం చాలా సంతోషకరం. ఎందుకంటే గత వారం రోజులుగా అక్కడ ఆంధ్ర సైడ్ కానీ అటు తుఫాన్ వచ్చి చాలా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మన దగ్గర అలాంటివి లేదు. కొంచెం అటు ఆంధ్ర మన తెలంగాణ సైడ్ కూడా అక్కడ వర్షాలు పడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కావున ఇప్పుడు ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరం. రైతులకు వడ్ల ధర 1960 రూపాయల నుంచి 1940 రూపాయల వరకు ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని రెండు రకాలుగా డిసైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్. దాని ప్రకారమే పండించిన పంట మొత్తము ఈఎస్ఎస్ ఆధారంలో, అదేవిధంగా మార్కెట్ కమిటీ ఆధారంలో ఈ మండలంలో ఉన్న అన్ని సెంటర్లలో కొనడం జరుగుతున్నది. మీ మీ ఏరియా సెంటర్లలో మీరు వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా టోకెన్ తీసుకొని మీ ధాన్యాన్ని మీరు అమ్ముకోవడం చాలా మంచిది. ప్రైవేటు దళారీలకు కానీ వేరే ఇతరులకు అమ్ముకుంటే మీరు నష్టపోతారు. ప్రభుత్వం ఇచ్చిన ధర చాలా మంచి ధర ఉంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈసారి పండించిన పంట ప్రతి గింజ కూడా ఉంటామని చెప్పి మీరేం అధైర్యపడొద్దు కొన్నారని చెప్పి అది చెప్పి కొంతమంది ఉకారాలు లేపుతుంటారు, దాన్ని నమ్మొద్దు. ఈసారి పండించిన ప్రతి గింజ కూడా ఉంటామని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరుగుతున్నది. నెక్స్ట్ సమ్మర్లో ఇప్పుడు వేసే పంటకు కొంచెము ఇబ్బంది ఉన్నది దానికి, ఎందుకంటే అది బైల్ రైస్ తీసుకోనని చెప్పి కేంద్రం చెప్పడం దాంట్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మన మంత్రివర్గం మొత్తం అక్కడ వెళ్ళి కేంద్రంలో చర్చిస్తుంది, ఒకవేళ కేంద్రం అనుమతిస్తే మాత్రం మళ్ళీ కూడా మనం వరి పండించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అక్కడ అనుమతి దొరకకుంటే మాత్రం వేరే పంట మార్పిడి చేసి వేరే పంటలు వేసుకోవాలని చెప్పి మేము అందరం రైతులకు కోరడం జరుగుతుంది. రాజయ్య గారు ఎందుకంటే ఆడుతున్నారు ముందరికి రా రాజయ్య గారు హైదరాబాద్ మండలంలో మరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మాకు మూడు సెంటర్లు ఇవ్వడం జరిగింది, ఒకటి నావన్గి, ఒకటి మంతన్గోడు, తర్వాత దామర్చేడు. ఈ మూడు సెంటర్లలో మరి రైతులు పండించిన పంటని పూర్తిగా మా సొసైటీ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి గింజ మేము కొని రైతులకు మరి ఎల్లవేళలా అండగా ఉండి ఎంత ధాన్యాన్ని పండించినా మా మూడు సెంటర్లలో మేము ఖచ్చితంగా రైతులకు అందుబాటులో ఉండి పంటనంతా మరి కొనుగోలు చేసి మేము మరి సివిల్ సప్లై వాళ్ళు ఎక్కడ మాకు ఆదేశాలు ఇచ్చి పంపించమంటే అక్కడ పంపిస్తాం. మరి ఈ సందర్భంగా రైతులు కూడా చాలా మరి సివిల్ సప్లై వాళ్ళు ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది, ఆ నిబంధనలకు లోబడి మరి రైతులు మంచి ధాన్యాన్ని తెచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తర్వాత మరి గన్ని బ్యాగ్స్ కూడా మరి ఇవ్వడం లేదు, వాళ్లే సెంటర్ దగ్గర ధాన్యాన్ని తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్యాగులల్లా మరి మేము ఇస్తాం, వాటిని జోకి తూకం చేసి మరి తేమ కరెక్ట్గా ఇక్కడ ఎంతైతే తేమ ఉండాలనో ఆ తేమ ఉండేటట్లు రైతులు తీసుకొని వచ్చి వాళ్ళు ఇబ్బంది పడొద్దు, మాకు ఇబ్బంది పెట్టొద్దు, మరి ఇక్కడికి తీసుకొని రాకంటే మొదలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అగ్రికల్చర్ ఏఓ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మరి టోకెన్ తీసుకొని ఈ ధాన్యం ఏదైతుందో తేమ వాళ్ళ దగ్గర నుండే
పరీక్షించుకొని సెంటర్ కార్డుకి తెచ్చిన తర్వాత మేము దాని తర్వాత కార్యక్రమం జోకడమే గాని పంపడమే గాని ఆ కార్యక్రమాలన్నీ మా సిబ్బంది ద్వారా జరుగుతాయి కాబట్టి రైతులు కూడాగా మాకు సహకరించాలి మేము ఎల్లవేళల ఉన్నదే మేము మరి పని చేస్తాం అని చెప్పి చెప్తూ మరి ముఖ్యంగా ప్రెస్ సోదరులు కూడాగా మాకు సహకరించాలి ఎందుకంటే కొన్ని సందర్భాలలో రైతు అతని ఇబ్బంది నుండి మాకు ఏదో తీసుకొని వస్తాడు అది కొంత ఇబ్బంది ఉంటది దాని ఏదైనా ఉంటే కూడాగా మీరు మా దృష్టికి తీసుకొని వచ్చి ఏదైనా మేము పొరపాటు చేసినా రైతుది ఏదైనా పొరపాటు ఉన్నా దాన్ని మీరందరూ మీరు కూడాగా ఈ ప్రాంత వాసులుగా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మాకు సహకరిస్తారని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.